పక్కన తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి అంశంలో తలెత్తిన వివాదం, ఆ తర్వాత దాని మీద జరుగుతున్నటువంటి దర్యాప్తు, ఇదంతా ఒకెత్తైతే ఆ తర్వాతన అపచారాలు అంటూ ఒకటి అక్కడ ధ్వజస్తంభ మన ఏది బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి పతాకాన్ని ఎగరవేసేటటువంటి దానికి సంబంధించినటువంటి కుక్యం ఓడటం ఒకటి, అట్లాగే ఏదైతే భోజనంలో జర్రొచ్చింది అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి, దీని మీద ఓ పక్కన వివాదం నడుస్తుంటే సరే తాజాగా వచ్చేటప్పటికి ఒక వ్యక్తి ఎవరో చనిపోయారు ఆ మెట్ల మార్గంలో అన్నటువంటిది ఒకటి, అట్లాగే ఏదైతే ఇలాంటి అంటే వరుసపెట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్తో కొంత సెంటిమెంట్స్ టచ్ అవుతున్నటువంటి వేళ ఈ జర్రికి సంబంధించిన అంశమే తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. మాధవ నిలయంలోని అన్నప్రసాదంలో తాము తిన్న అన్నప్రసాదంలో జర్రి కనబడిందని ఓ భక్తుడు చేసిన ఆరోపణలు వాస్తవ దూరమని, తిరుమల శ్రీవారి దర్శనార్థం వేలాది మంది భక్తులకు వడ్డించడానికి పెద్ద మొత్తంలో టీటీడీ వారు అన్నప్రసాదాలు తయారు చేస్తారు, అంత వేళలో ఏమాత్రం చెక్కు చెదరకుండా ఒక జర్రి ఉందని సదరు భక్తులు పేర్కొన్న ఆశ్చర్యకరం. ఒకవేళ పెరుగు అన్నాన్ని కలపాలంటే కూడా ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలిగిబెట్టి తర్వాత పెరుగు కలుపుతారు, అటువంటిప్పుడు ఏమాత్రం రూపు చెదరకుండా జర్రు ఉండటం అనేది ఇది పూర్తిగా కావాలని చేసిన చర్య మాత్రంగా భావించాల్సి ఉంటుంది. దయచేసి భక్తులు ఇటువంటి సత్యదూరమైన వార్తలు నమ్మకూడదని టీటీడీ విజ్ఞప్తి చేస్తుందని, అదేదో అక్కడ అబ్బాయి చూపించినప్పుడే దాని మీద దర్యాప్తు చేస్తారు. అతను ఏం చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆకులతో వచ్చి ఉంటుంది అని చెప్పారు. అదేదో అప్పుడే చెప్పేస్తే అసలు ఈ చర్చ నడిచేదా?